ఎట్లా ఈ సక్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? చేయలేదు. చేయలేదు. ఫస్ట్ ఈ సాంగ్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, పోతుంది అనుకున్నాం. అందరం ఫ్లాప్ లిస్ట్లోనే పెట్టుకుని పనిచేసినాం. ఇది హిట్ అవుతుంది అని నమ్మిన వాడు మా దాంట్లో ఎవడైనా ఉంటే తిరుపతి డైరెక్టర్ ఇతనే, ఈ కెమెరామెన్ ఈయనే, కెమెరామెన్ ఈయనే, ఎడిటింగ్ ఈయన దగ్గర ఉండి చేయించిండు, మేకింగ్ అంతా ఈయన దగ్గర ఉండి చేసిండు. ఈయనకే పాట మీద ఫస్ట్ హోప్ కలిగింది. అది కూడా ఇంత హ్యూజ్ హిట్ ఇమీడియట్గా వస్తుంది అని కాదు, ఈ పాట హిట్ అయింది బట్ డెడ్ స్లో ఉంటుంది అన్న, మదర్ సాంగ్ కదా, చాలా స్లోగా పోద్ది, కానీ పాట చాలా మోడర్న్గా ఉన్నది, చాలా స్టైలిష్గా ఉన్నది, క్యాచీగా ఉన్నది. చూద్దాం ఒక ప్రయత్నం, ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినావు కదా, మనం కూడా విజువల్ కూడా బాగా దిద్దాం అని చెప్పి ఫస్ట్ ఈ పాట హిట్ అవుతుంది అని నమ్మిన వ్యక్తి ఇతనే. అన్న నేను మీ గురించి విన్నా, మీరు ఈ పాట కాదు ఇంకా ముంగట చాలా పాటలు కూడా, అంటే చాలా మంది ఫోక్ సింగర్లను కూడా బహిర్గతం చేసిర్రు, బయటకు తీసుకొచ్చిర్రు అని చెప్పేసి ఇంతవరకు మీ పేరు బయటకు రాలేదు. దానికి కారణం ఏంది? కారణం ఏంటంటే జనాలు పాటను ఇష్టపడ్డారు, మేకింగ్ బాగుంది అన్నారు, కానీ నన్ను ఎందుకు మీరు ఇంకా కూడా ఎలివేట్ కాలేకపోయారు? నేను కూడా సురేంద్రన్న చెప్పంగానే ఆ పాటలు చెప్తా ఉంటాయి, గతంలో జరిగిన పాటలు అని చెప్తా ఉంటే ఆశ్చర్యపోయినా నేను. ఒకవేళ ఇస్తే టూరిజం వల్ల అవార్డు వెళ్తాము. అంతేనా? ఏం చేసిందంటేనే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి పాట బొగత వాటర్ ఫాల్స్ ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేసింది నేనే, మా కల్చరల్ ఫీల్డ్లో ఎవరికి తెలియదు. అది చూసి వచ్చి అక్కడ పాట చేద్దాం విజువల్ బాగుంటుంది అని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ పెండియాల ప్రభాకర్ గారు అని ఉంటారు టీచర్, అన్నకు అక్కడ స్కూల్ ఉంటుంది ఏటూరు నగరంలో, ప్రభాకర్ అన్నను అడిగి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని బొగత జలపాతం కానీ పట్టుకుపోయి చూసి వచ్చి అన్న ఇక్కడ నాకు షూటింగ్ ఏర్పాట్లు చేయంటే ఆ పాటకు అన్ని ఏర్పాట్లు చేసి నేను అక్కడ. దాన్ని ఈ తమ్ముడు విజువల్ అరేంజ్ చేస్తే పిచ్చెక్కిపోయింది, తెలంగాణ సమాజం అంతా పాగలైపోయారు. ఎంత బాగా చేసింది చూడండి, ఇతను పాట తీసిన తర్వాత బాహుబలిలో అలాంటి ఇమేజ్ ఉంటుంది, అలాంటి విజువల్స్ ఉంటాయి బాహుబలిలో. మళ్ళీ అంతకు ముందే అయినా చేసిండు, వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి, ఆ తర్వాత చాలా మంది వాటర్ ఫాల్స్ దగ్గర పాట చేసిండు, కానీ తిరుపతి తీసినంత అందంగా హృదయంగా ఎవరు తీయలేకపోయారు దాన్ని. అవార్డు ఇయర్స్ మన గవర్నమెంట్ ఈయనకి, చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేసిందండి. మేడం మీరు ఈ పాట సురేందర్ గారు మీకు చెప్పిన తర్వాత మీరు ఫస్ట్ తినతోనే పాడిచ్చారా లేకపోతే వేరే వాళ్ళ తోటన్నా పాడిచ్చారు? ఫస్ట్ ఈమెనే, ఈమెకే చెప్పి. నేను క్యూ ట్రాక్ పాడి పెడతా, ఏ సింగర్ అయినా వస్తే విని పాడతారు అంతే, ఈమెతోనే. ఇంకా ఎవరిని ట్రై కూడా చేయలేదు. కాకపోతే అనుకున్నాం, ఏమనుకున్నాం అంటే పాట ఒక వాయిస్ చేంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇన్నిసార్లు వచ్చి పాడిపోయింది కదా ఎందుకు చేయడం అని మళ్ళీ ఒక మాట ఆలోచించి ఈమె వాయిస్నే రిలీజ్ చేసి. మీరు ఉండేది లండనా అబ్రాడ్ లో ఉంటారా మీరు? ముంబై. ముంబై? లండన్ అని చెప్పిన వల్ల ముంబై. ఓకే, నేను లండన్ పోతున్నా. మీరు లండన్ పోతున్నా? రైట్ రైట్. ఓకే, వన్ వీక్ 10 డేస్ దాకా. ఓకే, మీరు ముంబై అంటే తెలుగు ఫ్లూయెన్స్ ఉంటుందా మీకు, మాట్లాడడానికి వస్తుందా? తెలుగునే బట్ ముంబైలో లైక్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ సో హిందీ. అంటే ఈ పాటలు పాడేటప్పుడు మామూలుగా సర్వసాధారణంగా కావాల్సింది తెలుగు మీద పూర్తి స్థాయి పట్టుంటే అనర్గళంగా పాడుతూ ఉంటారు, మీరు ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనుకోరా మీరు? ఎక్స్పెరిమెంట్ చేసినాం, కాకపోతే ఈమెకు తెలుగు తెలుగు వస్తేనే పాడుతుంది అని ఉండదు క్రాంతి. ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు, కేకే ఉండే, సిద్ధి శ్రీరామ్, కార్తీక్ ఉండే, సిద్ధి శ్రీరామ్ కూడా తెలుగు రాదు కదా. నేను తెలుగులో నేను చెప్తూ ఉంటే ఆయన ఇంగ్లీష్లో రాసుకొని పాడేది. ఓ, ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచి కాదు. బాలీవుడ్ సింగర్స్ అంతా మన దగ్గరికి మైగ్రేట్ అయ్యి వచ్చి పాడిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో లిటరేచర్ మనది రాసుకుని ఇంగ్లీష్లో రాసుకొని స్పెల్లింగ్ అంతా పాడతారు. ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈమె ఇంత నేటివిటీకి కనెక్ట్ అయి పాడటం అనేది గ్రేట్ విషయం. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలు పే అమ్మలాలన, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం నా
అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతీయనంట. నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. ఎక్సలెంట్ ఉంది అసలు మీ వాయిస్ కూడా, అది అడప్ట్గా అనిపిస్తుంది. మీరు ఏ పాట పాడినా కూడా మేడం అదే పాట మీరు పాడాలి మళ్ళీ.